విద్యార్థులకు ఆన్లైన్ లో విద్యా బోధన పకడ్బందీగా నిర్వహించాలని కొల్చారం మండల విద్యాధికారి నీలకంఠం అన్నారు. కొల్చారం మండలంలోని కొంగోడు జిల్లా ఉన్నత పాఠశాలను మండల విద్యాధికారి నీలకంఠం ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం గ్రామంలో పర్యటించి విద్యార్థుల ఇళ్లలకు వెళ్లి ఆన్లైన్ విద్యా బోధన ఏ విధంగా కొనసాగుతుంది ఆరా తీశారు. హోంవర్క్ నోట్స్ ను పరిశీలించారు. అనంతరం ఎంఈఓ నీలకంఠం మాట్లాడుతూ విద్యార్థులు ఆన్లైన్ తరగతులు వింటున్నారా లేదా అనే అంశంపై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పిల్లలను ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అజాజ్ సుల్తాన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆన్లైన్ తరగతిలో భాగంగా మరి కొంగోడు పాఠశాలను విజిట్ చేయడం జరిగింది. ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఈరోజు 50% పనిచేసిన ఉపాధ్యాయుల యొక్క సంఖ్యకు అనుగుణంగా వారు మరి గ్రామంలో తిరుగుతున్నారా లేదా విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పాఠాలు చేరవేస్తున్నారా లేదా ప్రతిరోజు రేడియో లెసన్స్ కానీ డిజిటల్ లెసన్స్ కానీ పిల్లలకు తెలియపరుస్తున్నారు లేదా ఫోన్లో కాలింగ్ చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనం విద్యార్థి దగ్గర నేను కూడా రావడం జరిగింది. అందులో ఇద్దరు పేరెంట్స్ కూడా మాట్లాడితే వాళ్ళేమన్నారంటే వీళ్ళు టీచర్స్ బాగానే పనిచేస్తున్నారు, ఆన్లైన్లో వర్క్షీట్స్ పంపిస్తున్నారు, హోంవర్క్స్లో చెకప్ చేస్తారు చెప్పడం జరిగింది. అంటే దీనివల్ల ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఈ ఆన్లైన్ క్లాస్ పైన సంతృప్తి వ్యక్తమేస్తారని భావిస్తున్నాను. ముఖ్యంగా నేను విద్యా ఉపాధ్యాయులను కోరేది ఏంటంటే మీరు ప్రతిరోజు ఆన్లైన్ క్లాసెస్ డిష్ టీవీ ఛానల్ కాకుండా మీరు కూడా సబ్జెక్ట్ సంబంధించిన చిన్న చిన్న వీడియోస్ ఎంత 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్ వీడియోస్ ప్రిపేర్ చేసేసి మీరు ఉపాధ్యాయ క్లాస్లో చెప్పినటువంటి అంశాన్ని డైరెక్ట్ పిల్లల గ్రూప్లో పెట్టినట్టయితే పిల్లలు మా టీచరే మా క్లాసెస్ చెప్తుంది ఇక్కడ రాకుండా క్లాస్ చెప్పి పంపిస్తున్న ఫీలింగ్స్ ఉంటాయి. కాబట్టి నేను మిమ్మల్ని కోరేదంటే ఖచ్చితంగా ప్రతి టీచర్ ప్రతి సబ్జెక్ట్లో స్మాల్ వీడియోస్ 3, 4, 5 ఒక టాపిక్ ఎంపిక చేసుకుని ఆ టాపిక్ని మీరే క్లాస్లో తీసేసుకుని పిల్లలకు ఎందుకు మీ ముందు పిల్లలు ఉన్నట్టుగా భావించాలి, పిల్లలు ఎదురుగా ఉన్నట్టుగా భావించేసి పిల్లలు ఏం చేస్తున్నారు, మీరు ఈ టాపిక్ అర్థమవుతుందా లేదా, ఆన్లైన్ అప్డేట్గా ఉన్నాయా లేవా, మీరు అప్డేట్ చేస్తున్నారా లేదా, వర్క్షీట్స్ ప్రిపేర్ చేస్తున్నారా లేదా, డైలీ హోంవర్క్ చేస్తున్నారా లేదా, లెసన్ కంప్లీట్ కానీ లెసన్ బ్యాక్ ఉన్నటువంటి హోంవర్క్ పిల్లలకు చెప్పాలి, చెప్పేసి పిలిపించేసుకుని మీరు ఒకవేళ కోవిడ్ నామ్స్ దృష్టి పెట్టుకుని పిల్లల్ని స్కూల్కి పిలవాలి లేదా మీరు ఇక్కడికి వచ్చి కోవిడ్ నామ్స్ ప్రకారం ఇంటి దగ్గరికి వచ్చేసి వాళ్ళని బయటకు పిలుచుకుని కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే కోవిడ్ నామ్స్ డివియేషన్ చేసినట్టయితే ఉపాధ్యాయుల వల్లనే విద్యార్థులకు వచ్చింది, విద్యార్థులు ఉపాధ్యాయులకు వచ్చిన విషయం రాకుండా ఉండడానికి మీరు ఖచ్చితంగా నామ్స్ మెయింటైన్ చేస్తూ మీరు కూడా ఉపాధ్యాయులు ఖచ్చితంగా స్మాల్ వీడియోస్ ప్రిపేర్ చేసి విద్యార్థులు పంపించాలి. మరి ఇక్కడ చూసిన ప్రకారం అయితే విద్యార్థుల దగ్గర హోంవర్క్ చూసినప్పుడు కూడా వర్క్షీట్ చూసినప్పుడు కూడా టీచర్స్ బాగానే పనిచేస్తారని భావిస్తాను. కాబట్టి ఈ నెల వరకు ఇదే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా విద్యార్థులకు ఈ సంవత్సరం 0 ఇయర్ ఉండకపోవచ్చు. మనం చేసే పనిపైనే ఇక్కడ విద్యార్థుల యొక్క సామర్థ్యాలపైనే వీటి యొక్క వర్క్షీట్ పైనే ఈరోజు రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా మంచి వర్క్షీట్ ప్రిపేర్ చేసుకుని దాని ప్రకారం గ్రేడింగ్ చేస్తూ గ్రేడింగ్ని అప్ టు డేట్ చేస్తే ఎప్పటికప్పుడు వీక్లీ ఒకసారి ఎంఆర్సీ పంపించేటైతే దాని ప్రకారం మనం మాన్యువల్లో రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి